ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈ రోజు ఒక మహాశక్తి కార్యక్రమం తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలనే నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఈ రోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒక్కరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3000 రూపాయలు ఇస్తా ఇస్తాం తెలుగుదేశం పార్టీ రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం పేదవారిని ధనికుల్ని చేయడం పూర్ టు రిచ్ ఇది నా సంకల్పం ఇది నా సంకల్పమే కాదు ఇది చేసి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు పార్టనర్షిప్ అంటే భాగస్వామ్యంతో పేదవాడిని ధనికుండి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇది సాధించి తీరతానని మరొక్కసారి తెలియజేస్తున్నా ఈ పెద్ద మనిషి మేనిఫెస్టోను చూపిస్తూ ఆకర్షణీయమైన మేనిఫెస్టో అని చెప్పి చెబుతూ ఆ మేనిఫెస్టోకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు ఆ మేనిఫెస్టోను గురించి మాట్లాడుతూ ఉంటే అసలు మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ బాబుకు తెలుసా అన్నది ఓసారి ఆలోచన చేసినట్టయితే అసలు మేనిఫెస్టో అన్నది ఎలా పుట్టుతుంది మేనిఫెస్టో అన్నది ఎలా తయారవుతుంది అన్నది అసలు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు కనీసం అవగాహనైనా ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేసినట్టయితే మన పార్టీ మేనిఫెస్టో పుట్టింది మన పార్టీ మేనిఫెస్టో నా ఓదార్పు యాత్ర వల్ల నా పాదయాత్ర వల్ల ప్రజల కష్టాల నడుమ వాటి పరిష్కారం దిశగా
ప్రజల ఆకాంక్షలు అవసరాల నుంచి వారి గుండె చప్పుడుగా పుట్టింది మన పార్టీ మానిఫెస్టో. మన రైతులు, మన పేదలు, నా అక్క చెల్లెమ్మలు, మన ప్రాంతాలు, మన సామాజిక వర్గాలు, వారి కష్టాలు, వారి అవసరాల నడుమ వారి ఉజ్వల భవిష్యత్ కోసం మన మట్టి నుంచి మన మానిఫెస్టో పుట్టింది. వారి కష్టాల నడుమ వారికి మంచి భవిష్యత్ చూపడం కొరకు మన మానిఫెస్టో పుడితే చంద్రబాబు నాయుడు గారి మానిఫెస్టో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదు, మన రాష్ట్రంలో పుట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఏపీలో పుట్టలేదు. కారణం, ఈ పెద్ద మనిషి జనంలో తిరగడు కాబట్టి ఆయన మేనిఫెస్టో ఏపీలో పుట్టదు. ఆయన మేనిఫెస్టో పుట్టింది ఎక్కడో తెలుసా? కర్ణాటకలో పుట్టింది ఆయన మేనిఫెస్టో. కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ఎదురెదురుగా తలపడి అక్కడ రెండు పార్టీలు కూడా మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా కలిపేసి ఒక బిస్మిల్లా బాత్ వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇక అంతటితో కూడా సరిపోదు, అది రుచికరంగా ఉండదు, ఆకర్షణీయంగా ఉండదు అని మన అమ్మఒడి, మన చేయూత, మన రైతు భరోసా, ఇలా మన పథకాలన్నీ కూడా కాపీ కొట్టేసి ఇంకో పులిహోర వండేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ గారి పథకాలన్నీ కాపీ, జగన్ పథకాలన్నీ కాపీ, బీజేపీ పథకాలు కాపీ, కాంగ్రెస్ పథకాలు కాపీ, చివరికి బాబు బతుకే కాపీ మోసం.